హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఇక్కడదాకా అండాదండా భగవంతుడే. మనకు ఎన్ని పనులు ఉన్నా నిత్యం ఆ స్వామికి కాస్త సమయం కేటాయిస్తే ఆయన మనకు జీవితకాలం తోడుగా ఉంటాడు. ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం. నాకు రైలు ప్రయాణంలో ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది. దాన్ని పైకి తీశాను. అందులో కొద్దిపాటి చిల్లర నోట్లు, ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు. ఎలా తిరిగి ఇవ్వడం? ఈ పర్సు ఎవరిదండి అని అడిగాను. అందరూ పర్సు కేసి చూశారు, తమ జేబులు తడుముకున్నారు. ఇంతలో పక్క బెర్తులో కూర్చున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా వచ్చి, అది నా పర్సు అని చెప్పాడు. మీ పర్సు అని నమ్మకం ఏమిటి? ఏదైనా ఆనవాలు చెప్పండి అన్నాను. అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండి అన్నాడు ఆయన. ఆ ఒక్క ఆనవాలు చెబితే ఎలాగండి? ఇంకా ఏదైనా చెప్పండి. అయినా మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా అని అడిగాను. అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే. బాబు, అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు. అప్పుడు నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను. కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అన్న అభిప్రాయం కలిగింది నాకు. అందుకని అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చి పెళ్ళయింది. నా భార్య చాలా అందగత్తె. నాకు ఆమె అంటే చాలా ప్రేమ. అప్పుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునేవాడిని. ఇంకో 2 సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని. అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునేవాడిని. నా భార్య 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. నా కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. నన్ను మరిచిపోయాడు. నాకెవ్వరూ లేరు. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. ఈ వయసులోనేగా తోడు కావాలి. అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను. ఆయనే ఇప్పుడు నాకు తోడు. నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు, నా విచారానికి ఓదారుస్తాడు. నాతో నిరంతరం ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను సమయమంతా ఆయనతోనే గడుపుతున్నాను. నేను మాట్లాడకుండా పర్సు ఆయనకి ఇచ్చేశా. అప్పటి నుంచి నేను కూడా దేవుడి ఫోటో నా దగ్గర పెట్టుకుంటున్నాను.